ఎల్లుండి నుంచి అంటే 21 నుంచి 2 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి సార్. సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వెళతారా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది సార్. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద చంద్రబాబు ప్రభుత్వ తీరు ఏ రకంగా ఉండవచ్చు, అండ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని చెప్పి జనసేనని ఎద్దేవా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11కి మాత్రమే పరిమితమైంది. వాళ్ళు 21 మంది అసెంబ్లీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఏం జరగబోతుంది అంటే, ఓవర్వేమింగ్గా 2 పార్టీకి ఉన్నారు. కూటమికి 164, వైసీపీ 11 మందే ఉన్నారు. ఈవెన్ కౌంటర్ చేసే ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా లేదు కదా. సో న్యాయంగా అయితే ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేసినప్పుడు మనం అందరం విమర్శించాం కదా. చంద్రబాబు నాయుడు స్థాయిలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నాయకుడిని ఆ రెస్పెక్ట్ ప్రతిపక్ష నేతగా గుర్తింపు కూడా ఇవ్వలేదు అని మనం అందరం మాట్లాడాం కదా. అది పద్ధతి కాదని. అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వలేదు. సో ఇది ఒక ఆనవాయితీగా ఆంధ్రప్రదేశ్లో మారిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కనీసం కూర్చొని మాట్లాడుకోలేని రాజకీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నెలకొంది. ఇది సమాజానికి మంచిది కాదు. రాజకీయాల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నది కదా, మీరు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నాడు, మీరు కౌంటర్ వ్యూ అంతే, దానికి మీరు ఏదో శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు అని. సో ఎవరు అడిగినా చెప్తారు. దానివల్ల మీకు విజ్డమ్ అనేది ఎవరికి సొత్తు కాదు. అప్పుడు ముఖ్యమంత్రి మెజారిటీ ప్రజల మద్దతుతో గెలిచిన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతకు కూడా 40% మంది ఓట్లేశారు. ఆ 40% ప్రజలకు ప్రతినిధిగా అసెంబ్లీలో తనకు ఓటు వేసిన 40% ప్రజల వాయిస్ని వినిపించాలి కదా. వాస్తవంగా ఎన్నికలయ్యాక 40%, 60% ఉండదు. ముఖ్యమంత్రి అయినా 100% ప్రజలకు, ప్రతిపక్ష నేత అయినా 100% ప్రజలకే. ఆ మేరకత్తి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీ కూడా 100% ప్రజల తరఫున మాట్లాడచ్చు. ఒక రాజకీయ పార్టీ ప్రజలకు ప్రతినిధి, అందులో ఈ ప్రజలు ఆ ప్రజలను తేడా లేదు. కానీ ఆ రకమైన హుందాతనం మన రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదు. అందువల్ల ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్షాలను అవమానించడం మనం చూసాం కదా. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకొచ్చి వైసీపీ నేతలు వెకలిగా మాట్లాడిన ఉదాహరణలు చూసాం. సో అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అంగీకరించలేరు కదా. సో అందువల్ల ఆ రకమైన అవమానాలని ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు ఇవాళ ఎలా ప్రవర్తిస్తారనేది మనం ఊహించగలమిగా. అందువల్ల ఈ ఆనవాయితీ, ఈ పార్టీ ఆ పార్టీ ఎవరో ఒకరు బ్రేక్ చేస్తే, ఎవరో ఒకరు గంట కడితే, నెక్స్ట్ టైం కనీసం వచ్చేటువంటి ప్రభుత్వాలు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాయి. అది బ్రేక్ చేస్తారో చూడాలి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లో మాట్లాడిన మాటలు బట్టి చూస్తుంటే మేము కక్ష సాధింపు ఉండదు, మాకు అభివృద్ధి పైన కేంద్రీకరణ, మాకు ప్రజల మ్యాండేట్ అది అని అంటున్నారు. రేపు అసెంబ్లీలో వాళ్ళ పార్టీల ఎమ్మెల్యేలకు కూడా అలాగే ప్రవర్తించి గతంలో జరిగిన దానికి ఎక్కడో కన ఫుల్ స్టాప్ పెడదాం. గతంలో చంద్రబాబు నాయుడు అవమానించారు, అంతకుముందు జగన్ మాట్లాడనివ్వలేదు, ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సో అది వదిలేద్దాం. ఇప్పటి నుంచైనా కొత్త రాజకీయ సంస్కారానికి, సాంప్రదాయానికి బిగించేద్దామని కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వారికి పేరుంటుంది. సో ఒక దుస్సాంప్రదాయాన్ని క్లోజ్ చేశారు, ఒక రాజకీయాలకు చట్టసభలు బలి కాకుండా ఆపారు, ప్రజల సమస్యలు చర్చించాల్సిన చట్టసభలు వ్యక్తిగతమైనటువంటి తిట్లకు కేంద్రాలుగా మారకుండా ఆపిన ఘనత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు దక్కుతుంది అని భవిష్యత్ తరాలు మెచ్చుకుంటాయి, భవిష్యత్ చరిత్ర మెచ్చుకుంటుంది. నిజంగా ప్రజలు కూడా దాన్ని అభినందిస్తారు. ఎందుకంటే ప్రజలకు కోరుకుంటారని కాదు, ఇప్పుడు ప్రజలు కోరుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గెలిచేవాడు కదా. చంద్రబాబు నాయుడు అవమానించిన తీరును ప్రజలు కోరుకొని ఉంటే, ప్రజలు అభినందించుంటే, ఏం చేశావు జగన్, చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా అవమానించావు కదా అని ప్రజలు కనుక భావించుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వాయిస్ నొక్కివేసిండ్రు, బా ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా చేశారు అని కనుక దాన్ని అప్రిషియేట్ చేసి ఉంటే 2019లో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయేవారు కాదు. కానీ రాజకీయాల్లో ఆ రకమైన దూరదృష్టి ఎంతమేరకు ఉంటుందనేది ప్రశ్న. నిజంగా ప్రజలు కూడా ఆహ్వానించేది ఏంటంటే, అయ్యా మీ ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత పంచాయతీ మాకెందుకు, మీకు 2 పార్టీల మధ్య, 2 వ్యక్తుల మధ్య పంచాయతీ మాకెందుకు, ప్రజల సమస్యలపైన ఒకరికొకరు మాట్లాడుకోండి, ప్రజలకు ఏం చేయాలి, ఇప్పుడు అమరావతి నిర్మాణం ఏం చేయాలి అదొక సమస్య, ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పించాలి, వీటిపైన చర్చ పెట్టి ఆ చర్చలో ప్రతిపక్షం నుంచి ఏదైనా
సలహాలు సూచనలు వస్తే సంతోషమే కదా. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ను సమగ్రంగా ఎలా అభివృద్ధి చేయాలి, పోలవరం ప్రాజెక్టును జరిగిన దాని గురించి చర్చ పెట్టుకుంటే నువ్వు మోసం చేసేవాడు, నువ్వు మోసం తిట్టుకుంటారు, పోలవరాన్ని ఎలా పూర్తి చేయాలి సూచనలు ఏంటి, వాట్ షుడ్ బి డన్ ఫ్రమ్ నౌ, వాట్ హాస్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, ఓకే అయిపోయింది దాని గురించి మర్చిపోతాం అనేటువంటి ఒక ఉత్తమ సాంప్రదాయాన్ని గనక గత చరిత్రను గత అనుభవాలను పక్కకు పెట్టి మొదలు పెడితే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచిది, నా నమ్మకం ఎన్డీఏ కూటమి కూడా మంచిది, టీడీపీ జనసేనలకు కూడా అది మంచిది, ప్రజలు ఖచ్చితంగా ఆహ్వానిస్తారు, ప్రజలు అభినందిస్తారు కూడా, అరే కనీసం వాళ్ళు గతంలో ఇట్లా చేసిన చంద్రబాబు నాయుడు చూడండి అవన్నీ పట్టించుకోలేదు. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాత్రమే ఆయన ఫోకస్ ఉంది, ఆయన గతాన్ని మర్చిపోయాడు, ప్రజల ఫోకస్ ఉందని అభినందిస్తారు. కానీ రాజకీయాలు మనం చెప్పినంత సుభాషితాల్లాగా ఉంటాయా? సో రాజకీయాలు అంటేనే కొత్తుకలు కోసుకునేంత ఎమోషన్స్ ఉంటాయి. సో అందువల్ల ఆ ఎమోషన్స్ అనేది రీప్లే అవుతుంది, మళ్ళీ ఐదేళ్ళకు మళ్ళీ మారితే మళ్ళీ రీప్లే అవుతుంది. ఇది 2014లో రీప్లే అయింది, 2019లో రీప్లే అయింది, 2024లో రీప్లే అవుతుంది అని అనుకుంటాను. రీప్లే కాకపోతే డెఫినెట్గా అభినందించాలి.